ఉపాధ్యాయురాలుగా ఎన్నో అవార్డులను అందుకుని రాజకీయాల్లో తనకంటూ ఒక స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న షర్మిలా సంపత్తో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? అబలవు కాదమ్మా అవతారమూర్తివమ్మా, అమ్మవు నీవమ్మా ఆదిశక్తివమ్మా. ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? ఒక ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఎన్నో అవార్డులు అందుకున్నారు, రాజకీయాల్లో రాణిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. చాటుకున్నటువంటి నెల్లూరి షర్మిల సంపత్ ఇప్పుడు మనతో ఉన్నారు. రాజకీయాలలో మహిళలు ఎలా రాణించవచ్చు, పార్టీలో ఉన్నటువంటి మహిళలకు ఆ పార్టీలు ఎలాంటి సముచిత స్థానాలు కల్పిస్తున్నాయి? షర్మిల సంపత్ గారు 35 సంవత్సరాలుగా తన టీచర్గా తన జీవితాన్ని అనుభవించింది. ఈ 35 సంవత్సరాలలో విద్యార్థులను ఎట్లా చైతన్యపరిచింది, పలు స్వచ్ఛందంగా కూడా పలు సేవా కార్యక్రమాలు చేసింది. ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు సంబంధించి, తన రాజకీయ జీవితానికి సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి, ఇలాంటి మరిన్ని విషయాలకు సంబంధించి షర్మిల సంపత్ గారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. మీరు 35 సంవత్సరాల పాటు ఒక టీచర్గా పనిచేశారు. ఈ 35 సంవత్సరాల పాటు మీరు చేసినటువంటి ఈ విద్యా బోధన ఎలా అనిపించింది మీకు? ఈ 35 సంవత్సరాల్లో నేను ఫస్ట్ అన్ఎయిడెడ్ పోస్టులో చేశాను, ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో కూడా చేశాను, తర్వాత నేను గవర్నమెంట్లోకి ఎంటర్ అయ్యాను. ఫ్రమ్ బిగినింగ్ నుండే నేను ఒక స్కౌట్ టీచర్గా ప్రతి ఒక్క విద్యార్థిలో చైతన్యాన్ని కలిగించేదాన్ని, వాళ్ళ సృజనాత్మక శక్తులన్నీ బయటికి లాగి అడ్వెంచర్ యాక్టివిటీస్లో పాల్గొని నేషనల్ జంబోరీకి రప్పించి దాదాపు డివోలు కానీ కలెక్టర్లు కానీ నాకు ఒక 25 మంది స్టూడెంట్స్ని అప్పగిస్తారు. నేను పంజాబు, కేరళ, అస్సాము, ఒరిస్సా కొన్ని రాష్ట్రాలకు తీసుకెళ్లేదాన్ని. అడ్వెంచర్ యాక్టివిటీస్లో పాల్గొని పెట్టి 25 అవార్డులు తెప్పించి మన ఖమ్మం జిల్లాలో అద్భుతంగా 1 ఖమ్మం జిల్లా అన్నట్టుగా పేరు తెచ్చాను. అదేవిధంగా నేను పల్స్ పోలియో డ్యూటీకి కోఆర్డినేటర్గా ఉండి దాంట్లో కూడా ఈచ్ వన్ డోర్ వన్ అన్నట్టు క్యాచ్ చేసి, అప్పట్లో ఉన్న సమయంలో పల్స్ పోలియో డ్యూటీ ఖమ్మం డిస్టిక్ హైయెస్ట్ ఉండేటట్టుగా పేరు ఇస్తే, అప్పుడు కూడా నాకు ప్రశంస పత్రాన్ని కృష్ణారావు అనే డీఓ గారు నాకు ప్రెవలెన్ గ్రౌండ్లో పోలీస్ గ్రౌండ్లో నాకు సమర్పించారు. అదేవిధంగా శ్రమదానమైనా కానీ పచ్చదనం పరిశుభ్రత అని చెప్పని కార్యక్రమాన్ని కూడా చేపట్టేదాన్ని. స్టూడెంట్స్ దగ్గర కానీ నేను కానీ సర్వీస్ చేసేదాన్ని, ఈదులు కూడా ఇది చేసేదాన్ని. అదీగాక సునామీ జరిగినప్పుడు మీరు 35 సంవత్సరాల పాటు టీచర్గా చేశారు కనుక, ముఖ్యంగా మీరు విద్యార్థుల నుంచి విద్యార్థులకు చెప్పినటువంటి బోధన ఎలా ఉంది? ఇంకా నా సబ్జెక్ట్ చూస్తే నేను తెలుగు టీచర్ని, దాంట్లో కూడా నేను వరుసగా ఒక 5 ఇయర్స్ 100% అంటే ఎవరు ఫెయిల్ కాకూడదు అన్నమాట. అందులో నా ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ ఫెయిల్ అయితే వాళ్ళు రోడ్ సైడ్ రోమియోలుగా తయారవుతారు విద్యార్థులు. అట్ట కాకుండా వాళ్ళకి నేను ఎక్కువగా వాళ్ళకి రివిజన్ చేసేదాన్ని అన్నమాట. ఎంతసేపు అయినా వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసేదాన్ని, మీరు ఈ 10th పాస్ అయితే చాలు, ఇంటర్మీడియట్ పోతే మీ ఫ్యూచరు మరో రకంగా ఉంటుంది, ఒక అఫీషియల్ ఆఫీసర్ ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది, జాగ్రత్తగా మీరు ఫాలో కావాలని చెప్పని నేను వాళ్ళకి చెప్పేదాన్ని అన్నమాట. ఆ విధంగానే రివిజన్ చేయించేసి వాళ్ళని 100% వచ్చేటట్టుగా వరుసగా 5 ఇయర్స్ వచ్చే లోపల నాకు బెస్ట్ టీచర్ అవార్డు కూడా డీఓ గారు ఇవ్వటం, కలెక్టర్ ప్రశంస పత్రాన్ని అందుకోవటం జరిగింది. ఆ తర్వాత స్టేట్ లెవెల్లో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విద్యార్థులు ఈరోజు మీకంటే కూడా ఆయా ఆయా రంగాల్లో వాళ్ళు స్థిరపడి ఉంటారు, మీకు ఎట్లా అనిపిస్తుంది వాళ్ళని ఆయా రంగాల్లో చూసినప్పుడు? మీ విద్యార్థులుగా మీరు ఒక టీచర్గా వాళ్ళకు చెప్పారు కనుక మీకు ఎట్లాంటి ఫీలింగ్ కలుగుతుంది? ఈరోజు నా చేతి నుండి నేను వేసిన మొక్క పెద్దెరిగి వికసించి ఫలాలు నాకు అందిస్తుందని అంటే చాలా గర్వించదగ్గ విషయము. ప్రతి డిపార్ట్మెంట్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. అదేవిధంగా మొన్న మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, షీఈ్ ఆల్సో నా స్టూడెంట్. నేను నన్ను పిలిచారు, అమ్మాయిని పిలిచారు. ఫస్ట్ అమ్మాయి ఒక ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా
స్టేజ్ మీద వెళ్ళింది. ఒక సోషల్ సర్వీస్ ప్రస్తుతం ఉన్న టీఆర్ఎస్ లీడర్గా నేను వెళ్ళాను. కానీ ఆ అమ్మాయి వెంటనే నన్ను చూడటం, స్టేజ్ మీదనే 5,000 జనంలో నన్ను కాలు మొక్కి హత్తుకొని మా టీచర్ అని చెప్పని మైక్ తీసుకొని నా గురించి గర్వంగా, నాకు ఎంతోమంది టీచర్లు బోధించారు, 1వ క్లాస్ నుండి లెక్చరర్స్, ఎంతో ప్రొఫెసర్స్ ఇచ్చేశారు. ఈరోజు డాక్టరేట్ తీసుకున్నాను, నేను డాక్టర్గా తయారయ్యాను. ఈ కానీ నాకు షర్మిల టీచరే గుర్తుంటుంది, డిసిప్లిన్కి మారు పేరు షర్మిల టీచర్ అని చెప్పినప్పుడు నేను చాలా గర్వంగా ఉప్పొంగిపోయాను. చాలు, నేను వేసిన మొక్క ఫలించి ఫలాలు అందిస్తుంది, మన రాష్ట్రానికి కూడా ఆ అమ్మాయి దోహదపడుతుందంటే ఆమె ప్రౌడ్ ఆఫ్ యూ రా అని చెప్పాను, నేను గర్వంగా చెప్పాను అన్నమాట. ఆ సంతోషం చాలు, ఈ కష్టపడిన 35 సర్వీసులో నేను చెప్పుకోదగ్గ సంతోషకరమైన వార్త అదే అని నేను గ్రహిస్తున్నాను. మీరు ఒక టీచర్గా పనిచేస్తూనే సోషల్ యాక్టివిటీస్ కూడా పెద్ద ఎత్తున చేపట్టారు, అందులో విద్యార్థులను చైతన్యపరిచారు, ప్రజల్ని కూడా అందులో మమేకం చేశారు. ఈ నేపథ్యంలో మీరు చేసినటువంటి సోషల్ కార్యక్రమాలు ఏంటి, అసలు వాటి వివరాలు చెప్పండి ఒకసారి. ఇప్పుడు నా దగ్గరికి చాలామంది విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తూ ఉంటారు. అమ్మ మీరు మిమ్మల్ని చాలా పొగుడుతూ ఉంటారు మీ విద్యార్థులు, అనుక్షణం మా షర్మిల టీచర్ షర్మిల టీచర్ అని అని అంటారు. వాళ్ళ జీవనోపాధికి ఏదో ఒకటి కల్పించమని చెప్పి అని అడుగుతారు. అప్పుడు నాకు అందుబాటులో ఉన్న, నేను నమ్ముకున్న నా నేతలు ఉన్నారు కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, అజయ్ పువ్వాడ అజయ్ గారు కానీ, అండ్ ఉత్తమ్మల గారు కానీ, వాళ్ళని ఆశ్రయించేదాన్ని. వాళ్ళకి ఏదో ఒక దారి చూపిమని ఇచ్చేస్తే వాళ్ళు పలానా చోట ఉంది అని చెప్పి వెంటనే నా మాటకు స్పందిస్తారు. ఆ విధంగా నేను కొంతమందిని కొన్ని డిపార్ట్మెంట్లో కూడా పెట్టున్నాను, కొందరిని ప్రైవేటు సంస్థలకు పంపించున్నాను. అమెజాన్ కంపెనీకి దాదాపు 34 విద్యార్థులను పంపించాను డోర్ డెలివరీ చేయించమని. అంటే ఎంతో కొంత వాళ్ళకి రాబడి వస్తుంది కాబట్టి, వాళ్ళు జీవనోపాధికి దోహదపడతారు కాబట్టి నన్ను ఆశ్రయించిన ప్రతి విద్యార్థికి నేను ఇచ్చేసానన్నమాట, వాళ్ళకి సహాయపడేదాన్ని. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్, బీసీ సోషల్ వెల్ఫేర్లో కూడా మన ఇటీవల ఒక అమ్మాయిని పైసా తీసుకోకుండా అధికారులు చెప్పటం, ఆయన వెంటనే స్పందించటం, అక్కడ పాకెట్ మనీగా తన సొంత డబ్బులతో కూడా వాళ్ళని మెయింటైన్ చేయటం కూడా జరుగుతుంది అధికారులు. అంటే అధికారులు కూడా స్పందన అనేది కలిగింది ఈ నిరుద్యోగ సమస్యని, ఏ రకంగా అయినా ఆ సమస్యని నిర్మూలించాలన్న ఇదిలో. అంటే వర్క్తో పాటు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చెందేదానికి వాళ్ళు దోహదపడుతున్నారని నేను అనుకుంటూ ఉన్నాను. మీరు ముఖ్యంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు, ఇందాక మీరు చెప్పినటువంటి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇంటింటికి చేపట్టడు, అట్లాగే కొంతమంది విద్యార్థులను కూడా ఇందులో మమేకం చేసుడు, ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏ సామాజిక కార్యక్రమాలు చేపట్టారు? నేను ఈ పలానా అనే కాదు, స్త్రీల అభివృద్ధికి కూడా నేను పాటుపడ్డాను. బాలల హక్కుల దానికి నన్ను స్టేట్ కన్వీనర్ చేశారు, బీసీ కమ్యూనిటీకి రాష్ట్ర అధ్యక్షురాలు చేశారు, వికలాంగుల దానికి గౌరవ అధ్యక్షురాలు చేశారు. ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తున్నాను. ఏదైనా ఇది జరిగినప్పుడు కూడా వాళ్ళకి నేను నా శక్తి కొలిది, నాకు వచ్చిన పెన్షన్లోనే వాళ్ళకి ఓ దద్దోజమో లేకపోతే పులిహోరో వాళ్ళకి ఆడ అధికారుల దగ్గర నుండి కొన్ని చందాలు వసూలు చేయించటం, అవి వాళ్ళకి బండ్లు అవి వాళ్ళకి కావలసిన వనరులు సమర్పించటం, ఇవన్నీ జరగటం జరిగింది. కొందరు నేతల దగ్గర కూడా ఆ విధంగా హెల్ప్ ఇది. అదేవిధంగా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చాలామందికి 2 చక్రాలు. మీరు సొంతంగా కూడా కొన్ని మీ బర్త్డే గాను ఇంకా ఇతర కార్యక్రమాలప్పుడు కూడా కొంతమంది వృద్ధులకు లేకుంటే అనాథలకు బ్రెడ్ని లేకుంటే బట్టర్ కూడా పంపిణీ చేశారు. అవును, ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? యాక్చువల్గా చెప్పాలంటే దీనికి అంతటి కారణం నా తల్లిదండ్రులని నేను అంటాను. మా అమ్మ చెప్పేది, అమ్మ ఎప్పుడు అనేది, ఇరుగు చల్లనా పొరుగు చల్లనా ఇంట్లో చల్లనా అని, ఇక్కడ నా పక్కన వాళ్ళు బాగుంటే నువ్వు బాగా ఉంటావు అని అన్నది. అది నాలో బాగా ఇమిడిపోయింది. నా పిల్లలకు కూడా అదే చెప్పేదని, మనకున్న దాంట్లో నా బైబిల్ కూడా చెప్పింది 10వ భాగం ఇతరులకి వినియోగించాలనని. నేను ఇప్పుడు అదే నేపథ్యంలోనే ఉన్నాను. ఏంటంటే నా ఇంట్లో బర్త్డేలు ప్రతి ఒక్కరివి జరుగుతుంది, 10,000 ఖర్చు, మన క్రిస్మస్ ఖర్చు దాదాపు మేము బట్టలే 10,000-20,000 తీసుకుంటాం. ఆ ఖర్చునంతా నేనేం చేశానంటే అన్న ఫౌండేషన్ దానికి 100 బెడ్షీట్లు, ములుగురు చర్చికి ఒక అక్కడున్న పేదలకి అంటే అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా ఆ సంఘ దేవాలయాలకి దగ్గర, వాళ్ళకి 40 బెడ్షీట్లు, రైల్వే స్టేషన్లో పండుకున్న వాళ్ళకందరికీ ఇయర్ కప్స్ అండ్ బెడ్షీట్లు, బ్రెడ్,
ఫ్రూట్స్ పంచాను. ఆ విధంగా ప్రతి బర్త్డే ఖర్చుని ప్రతిసారి ఇయర్లో కనీసం 3-4 times నేను నా ఇంటి సభ్యులవి పునస్కరించుకొని సెయింట్ మేరీస్ వృద్ధాశ్రమానికి కానీ ఇతర వృద్ధాశ్రమం కానీ అన్నం ఫౌండేషన్కి కానీ ఇచ్చుకుంటూనే వస్తుంటాను. అంటే నాకు మనసుకి తోచిన విధంగా నేను నా రాబడిని బట్టి నేను ఒక పెన్షన్ మీదే డిపెండ్ అయ్యి ఉన్నాను. రాజకీయ పరంగా నేను ఎన్నో 31 జిల్లాలు మారుమూల తిరిగాను, ఎన్నో సర్వీసులు చేశాను, అది నేతలకు అందరికీ తెలుసు. మీరు చాలామంది మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో, ఇప్పుడు హోంమంత్రి నాయని నరసింహారెడ్డితో కానీ ఇట్లా చాలామంది ప్రముఖుల చేత అవార్డులు కూడా పొందారు. ఈ అవార్డులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి? స్త్రీ శక్తి అవార్డు పొందాను అంటే నాలో ఉద్భవించిన ఆ యొక్క చైతన్యాన్ని గ్రహించి, నేను చేస్తున్న సోషల్ సర్వీస్ని గ్రహించి చాలామంది నా పేరు వాళ్ళు ఆడ వెల్లడి చేసిన దానివల్ల వాళ్ళై వాళ్ళు పిలిచి నాకు ప్రపంచ శాంతి అవార్డు ఇచ్చారు. అంటే నేను దాదాపు 256 మందికి రాష్ట్రపతి అవార్డు తెప్పించాను విద్యార్థులకి, 315 మందికి నేను రాష్ట్ర గవర్నర్ అవార్డులు తెప్పించాను. ఆ వాళ్ళు ఆ సర్టిఫికేట్స్తో ప్రతి డిపార్ట్మెంట్లో నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇవన్నీ నా ఫైల్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర దాకా ఉన్నాయి, ప్రతి మినిస్టర్ దగ్గర నా ఫైల్ ఉంటుంది. నేనేంటో వాట్ ఈజ్ వాట్, షర్మిల అంటే వాట్ ఈజ్ వాట్ అనేది వాళ్ళకి అందరికీ అవగాహన ఉంది. అందుకనే వాళ్ళు ఎక్కడ అవార్డు ఇచ్చినా కూడా నా పేరు మెన్షన్ చేస్తారు. అంతెందుకు కాకినాడ దగ్గర అబ్దుల్ కలాం అవార్డు వాళ్ళు ఇచ్చుకుంటూ అక్కడ ఎవరో కూడా నాకు తెలియదు, కానీ టీచర్స్ నా పేరు మెన్షన్ చేశారంట. అబ్దుల్ కలాం అవార్డు కూడా నాకు అక్కడ ఇచ్చినారన్నమాట మొన్న ఆయన జయంతి సందర్భంగా. ఆ విధంగా మారుమూల ప్రతి ఒక్క మారుమూలలో 4 దేశస్తులు వాళ్ళకి నేను వాళ్ళు కలగన్నారా లేదు నా ఫైల్ చూపించి అక్కడ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కొందరు సోషల్ సర్వీస్ లీడర్స్ ఏం చేశారు నా పేరు మెన్షన్ చేసిన తర్వాత భారతీయ మహిళా శిరోమణి అవార్డు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన తెలంగాణలో కానీ రాలేదు, నాకు వచ్చింది. అది నేను చాలా గర్వంగా కూడా నేను ఇది చేస్తాను. దీని అందరినీ గ్రహించి డాక్టరేట్ అవార్డు కూడా నేను మాస్టర్ ఆఫ్ థియాలజీ బైబుల్ చేశాను, దాంట్లో కూడా నాకు డాక్టరేట్ అవార్డు ఇచ్చింది. అంటే ఇటు దైవికంగా ఇటు ప్రజాపూర్వకంగా అందరికీ నా మనస్ఫూర్తిగా నేను సర్వీస్ చేస్తున్నాను, చెయ్యాలని కూడా నాకుంది, చేస్తూనే ఉంటాను చనిపోయేంతవరకు. అదే నా ఉద్దేశం. అంటే నా వల్ల 10 మందికి నీడనియ్యాలన్నదే నా ఉద్దేశం. మీరు ముఖ్యంగా ఒక టీచర్గా పనిచేస్తూనే రిటైర్మెంట్ అనంతరం కూడా మీరు పొలిటికల్ ఎంట్రీ జరిగింది, పొలిటికల్ ఎంట్రీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా నాకు పొలిటికల్లోకి రావాలనే ఇష్టం లేదు, అయిష్టత లేదు, కానీ నేను మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసి ఆర్డరేషన్ తీసుకున్నాను. అప్పుడు శ్రేయోభిలాషి ఒక టీచర్ని అడిగాను, టీచర్ నేను ఏం చేయాలి నెక్స్ట్ నా స్టెప్ ఏంది రిటైర్డ్ అయిన తర్వాత, అమ్మాయి పాస్టర్గా చేయాలంటే అంటే దైవ సేవ చేయాలంటే చాలామంది ఉన్నారు, దాంట్లో 2 రకాలు ఉంటారు, దేవుని కోసం బతికే వాళ్ళు కొందరు, అయితే దేవుని పేరు పెట్టుకొని బతికే వాళ్ళు మరికొందరు. అది నాకు నచ్చలేదు, కాబట్టి నువ్వు ప్రజాసేవ చేయి, ప్రజల్లోకి వెళ్ళిపో. నువ్వు ఒక ఎస్తేరు మహారాణి తన స్వజనుల కోసం ఏ విధంగా పాకులాడిందో ఆ విధంగా నువ్వు నీ స్వజనులకి నువ్వు ఒక లీడర్గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయి. ప్రతి ఒక్క దాంట్లో డబుల్ బెడ్రూమ్స్ లేని వాళ్ళకి వచ్చే రాయితీల కోసం పోరాటం చేయి. వాళ్ళకి రావాల్సినటువంటివి ఈ షెడ్యూల్డ్ కులాలకి బలహీన వర్గాలకి అందించేటట్టు చూడు. ఆ విధంగా నీకు ఆ టాలెంట్ ఉంది, నీలో ఆ స్కిల్ ఉంది, కాబట్టి నువ్వు డెఫినెట్గా నువ్వు వాళ్ళు రాణిస్తావు అని చెప్పని నా శ్రేయోభిలాష్ అయిన శిష్య టీచర్ అనే సుందరరావు సారు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు, ఆయన చనిపోయినాడు. శిరీష టీచర్ నన్ను ఎప్పుడు నా ఆత్మీయురాలుగా ఉండేది, ఆమె సలహా ఇచ్చింది. అప్పుడు నేను అజయ్ పువ్వాడ అజయ్ దగ్గరికి వచ్చినప్పుడు పువ్వాడ అజయ్ గారి దగ్గరికి ఒక పారపల్లి సురేష్ సార్ నన్ను తీసుకెళ్లారు, ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు వెంటనే ఆ సార్ నన్ను నా యొక్క గురించి గతంలో ఇనుండారట, వెంటనే నన్ను టీచర్స్ ఫెడరేషన్ కన్వీనర్గా అజయ్ సార్ ద్వారానే నేను ఎంటర్ అయ్యాను. తర్వాత అనుకోలేని రీతిలో మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి వైఎస్ఆర్సీపీకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అప్పటి నుండి 31 జిల్లాలు మారుమూల తిరిగాను, ప్రజాసేవలో ప్రతి అడుగడుగున నేను ముందంచి వేశాను. అది నేతలకు అందరికీ తెలుసు,
ప్రతిరోజు నా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. అంత చిన్న పిల్లవాడిని అడిగినా పెద్దవాళ్ళని అడిగినా నా సర్వీసు. నేను రాజకీయ పరంగా ఏ పైసా అనుభవించలేదు. ఆర్థికంగా నాకున్న దాంట్లోనే నేను నా కారు, నా డీజిల్, నా ఇది, అది కూడా ఒక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న కారు ద్వారానే నేను ఈ క్షణం వరకు. నా ఒత్తిళ్ళు చాలా ఉన్నాయి, మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టి సర్వీసే చేస్తూనే ఉన్నాను. ఓకే, మీరు ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ చేశారు, పార్టీలో కూడా ఇందాక మీరు చెప్పినట్టు వైసీపీలో తిరిగారు, ఇప్పుడు టీఆర్ఎస్లో ఉంటున్నారు, కనుక స్థానికంగా కూడా మీరు ప్రజల వద్దకు వెళ్ళారు. గతంలో మీరు ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా మీ కూతురుని కూడా డివిజన్ కార్పొరేటర్గా పోటీ అభ్యర్థిగా పోటీ చేపించారు. ఈ నేపథ్యంలో మీరు ప్రజల వద్దకు వెళ్ళిన సమయంలో వాళ్ళు మేజర్గా ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎక్కువగా మీ దృష్టి తీసుకొచ్చిన సందర్భాలు ఏమున్నాయి? యాక్చువల్గా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య చాలా ఉంది పిల్లల్లో. విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఏదో ఒక జాబ్ కోసం తనకలాడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ కష్టపడి సంపాదించింది 10 మంది పిల్లలకు పెట్టాలనే తాపత్రయం చాలీ చాలని బతుకులు వాళ్ళవి. అటువంటప్పుడు ఇంకొకటి చేదోడు వాదోడు ఉండాలని చెప్పని వాళ్ళ తాపత్రయం. నన్ను వచ్చి ఆశ్రయించినారు కూడా, నేను వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలనే ఇది. అదిగాక ప్రభుత్వం ఇచ్చే వనరులు కొంతమందికి అందుతున్నాయి, కానీ అందరికీ అందటం లేదు. వాళ్ళు నిరాశ నిస్పృహలతో, అమ్మ మాకు ఈ విధంగా ఉండే పరిస్థితి, దీన్ని ఆదుకునే వాళ్ళు ఎవరు, దీన్ని ఇది చేసే వాళ్ళు ఎవరు అని చెప్పని గతంలో చాలామంది నాకు చెప్పారు. ఇప్పుడు మటుకు చాలామంది మాఫ్ అయినట్టుంది, ఎందుకంటే చాలా తక్కువ మందే నా దగ్గరకు వస్తున్నారు. కానీ నిరుద్యోగ సమస్య మటుకు నిర్మూలించలేకపోతున్నారు. ఈ దళారులు వచ్చేసారు, వాళ్ళేమంటే వాళ్ళ అవసరాన్ని అవకాశంగా తీసుకొని ఆ విధంగా నన్ను కూడా మోసం చేశారు చాలామంది. పేరెంట్స్ వచ్చినప్పుడు ఇదిగో ఇతను జాబ్ ఇప్పిస్తాడంట పోయి చేరండి అని అన్నాను. వాళ్ళు ఏమంటే డబ్బులు తీసుకొని ఉష్కాకి అంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమంటే మనిషికి 2 లక్షలు 1 లక్ష అటు సమర్పించుకున్న వాళ్ళు దాదాపు నా సంవత్సరంలోనే 7.5 లక్ష 4 వ్యక్తులు తీసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు వచ్చి నన్ను ఇది చేశారు. వెంటనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారితో చెప్పాను, సార్ పరిస్థితి ఇట్టుంది. వాళ్ళేమో పరిచయం చేశాను, పరిచయం చేసిన నేపథ్యంలోనే వీళ్ళు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళేమో నిరాశ నిస్పృహలతో నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. ఏం చేయాలంటే వెంటనే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కేసు కూడా పెట్టాను. నిరుద్యోగ సమస్యతో ప్రజలు మేజర్గా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు అసలు? అంటే మీరు ఒక పొలిటికల్గా ఉన్నారు కనుక మీరు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మేజర్గా మీకు వాళ్ళు ఏ సమస్యలను మీ దృష్టి తీసుకొస్తున్నారు? నాకు తెలిసి ఈ ప్రభుత్వం ఏమంటే జాబ్ మేళాన్ని పెడుతున్నారు. ఈ జాబ్ మేళ కొంతవరకు వాళ్ళకి కొంచెం వరకు సొల్యూషన్ ఉంది. తర్వాత దాదాపు అంజాన్ కంపెనీ వాళ్ళ దగ్గర కూడా నేను 34 మందిని పంపించాను, ప్రోడక్ట్ ఇంటింటికి చేర్చి 14,000 వాళ్ళకి శాలరీ ఇస్తారు. ఆ రకంగా కూడా దోహదపడ్డాను. కానీ కొందరు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఎంత అవస్థ పడుతున్నారో తెలుసు. ఒకే ఇంట్లో 4 జంటలు ఉండాలంటే కష్టం. యవనంలో ఉన్న వాళ్ళు కూడా ఒకే గృహంలో ఉండలేరు కదా. దాన్ని మంచి స్కీమ్గా ఎన్నిక చేశారు కేసీఆర్ గారు, కానీ అది సరిగ్గా అమలు రాలేదు. వస్తాయని చెప్పని ఆశ కూడా ఉంది. మహిళగా పొలిటికల్లో రాణిస్తున్నారు కనుక రాజకీయ పార్టీలు, ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మహిళలకు సముచిత స్థానాలు కల్పిస్తున్నాయని భావిస్తున్నారని? మనకు టైం కొంతవరకే వచ్చింది, స్కీములు ఏమో ఎక్కువ వచ్చాయి, దాన్ని అమలు పరచాలంటే కొంత టైం కావాలి. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీఐ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హబ్ అనేది ఏర్పాటు చేశాడు మన అజయ్ బాబు. దానివల్ల చాలా వరకు ఈ యవనస్తులకి, యూత్కి ఉపయోగపడుతుంది. ఈ నిరుద్యోగ సమస్య చాలా వరకు నిర్మూలించబడుతుంది. దీని కేటీఆర్ గారు దోహదపడటం చాలా గర్వకారణము. ఫ్యూచర్ ఉంది, కానీ అది నిరీక్షించాల అని. ఇంకా మహిళలకు చూస్తే ఇప్పటి వరకు రాజకీయ పరంగా మేము కష్టపడుతున్నాం, మాకు ఏ పదవులు ఇచ్చారు అనేది నేను క్వశ్చన్ వేస్తున్నాను. యాక్చువల్గా అంకిత భావంతో నేను ముందంజ వేశాను. ఈ క్షణం వరకు నేను సర్వీస్ చేస్తూనే ఉన్నానే కానీ 5 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు చూస్తున్నారు, వింటున్నారు, షర్మిలా మేడం అనేని పిటి జాలి చూపులు చూస్తున్నారు నా వైపు. ఎందుకని మీకు పిచ్చా, మీరు ఇంత సర్వీస్ చేస్తారు, మీ పదవి ఏది, మీ క్యాడర్ ఏంటి అని నన్ను అడుగుతుంటే నాకు యాక్చువల్గా
మానసికంగా బాధపడుతున్నాను, కానీ నవ్వుతూనే ఉన్నాను. నా నవ్వులోని బడబాగ్ని నా కన్నీరు తార్పుకుంటున్న సంగతి ఆ దేవుడికి తెలుసు, నాకు తెలుసు, కానీ ఈ సమాజానికి తెలియదు, ఆ అధికారులకి తెలియదు. అడిగాను మా ఎంపీ గారిని, సార్ వాట్ అబౌట్ మై రిజల్ట్, నాది ఏంటి అని నేను చెప్పాను. అడిగాను, నిలేసి అడిగాను, మీకు ఒక నామినేట్ పోస్ట్ ఇస్తానన్నారు, ఇంకా ఇవ్వలేదు, నిరీక్షణలోనే ఉన్నాను. అజయ్ కుమార్ గారు కూడా చెప్పారు ఇస్తానని, తుమ్మల గారు కూడా చెప్పారు ఇస్తానని, అదే నిరీక్షిస్తున్నాను. డెఫినెట్గా వాళ్ళ పరిధిలో నాకు ఇస్తారన్న ఉద్దేశంతోనే నేను నిరీక్షిస్తున్నాను. ఆ పదవే కావాలని నేను అనుకోవటం లేదు. నా మనస్ఫూర్తిగా నేను ప్రజాసేవ చేయాలని చెప్పని ముందుంచి వేస్తున్నాను. వృద్ధాప్యం కూడా ముందుకొచ్చింది, మిగిలిన శేష జీవితం రాజకీయ పరంగానే గడపాలని నా ఉద్దేశం. రాజకీయాలలో మీరు ఇందాక అన్నట్టు చాలా కాలం, ఒక 5-6 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉంటున్నారు. ఇంకా మీకు పొలిటికల్గా మేజర్గా మీరు పార్టీలో తిరిగినప్పుడు నాయకుల వ్యవహారాలు ఎట్లా ఉంటున్నాయి? మీరు మహిళలకు, వాళ్ళు ఆయా రంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నారా? చాలా వరకు కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు వచ్చిన తర్వాత మహిళలకు చాలామందికి, ముఖ్యంగా ఎస్టీ షెడ్యూల్ కులాలను అందరినీ బయటకు తీసి వాళ్ళకి ఒక గుర్తింపు అంటూ ఇచ్చి ఒక క్యాడర్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక స్థానాన్ని ఏర్పాటు చేశారు. దానికి నేను చాలా గర్వించాను. నా రాలేదే అని చెప్పనే బాధను పక్కన పెట్టాను. కొందరన్నా గుర్తించబడ్డారే అన్న సంతోషాన్ని కూడా వెల్లడి చేశాను. కానీ ఇంకా ఉండరు, కష్టపడే వాళ్ళు ఉండరు, నిరాశ నిస్పృహలతో వెనకంజ వేసేవాళ్ళు ఉండరు. ఇంకా ఉద్యమాల్లో పాల్గొని నాకు రాలేదు అక్క, నన్ను గుర్తించలేదు అక్క అని నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్న వాళ్ళు ఉండరు, చాలామంది ఉండరు. చాలామందికి ఈ మహాసముద్రంలో అందరికీ గుర్తింపు రాదు కదా, కనీసం కొంతమందికని న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని నేను మనసారా వేడుకుంటున్నాను. కొంచెం గమనించండి ప్రభుత్వం. ఓకే, చివరిగా మీరు ఒక మహిళా నేతగా మహిళలకు ఏం మెసేజ్ ఇవ్వనున్నారు? నా సోదరీమణులకు, నా బిడ్డలకు నేను చెప్పేది ఒక్కటే నాన్న, నిరాశ నిరాశలతో వెనకంచి వేయొద్దు. అపజయం అనేది విజయానికే తొలిమెట్టు, కాబట్టి మనం ఈరోజు ఓడిపోయినా పర్వాలేదు, ముందంచి వేయాలి, ధైర్యంతో ముందంచి వేయాలి. ఏ రోజో ఒకరోజు మనం నమ్ముకున్న మన దేవుడు కళ్ళు తెరుస్తారు, మనకు మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు మంచి పరిపాలనలోనే ఉన్న ఈ నేపథ్యంలో మనకు మంచే జరుగుతుందని చెప్పని, నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తే మనకు మేలు జరుగుతుందని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగానే మీరు కూడా నిరాశ పడద్దు, ధైర్యంతో ముందంచి వేయండి, మనోధైర్యంతో చేపట్టుకోండి. అదే మీకు జయానికి చిహ్నంగా ఉంటుంది. అదే నా యొక్క కోరిక, మీకు మనవి చేస్తున్నాను. ఇది షర్మిల సంపద గారు చెప్తున్నది. రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానాలు కల్పిస్తున్నారు. మహిళలు ముఖ్యంగా ఎదురు చూడాలి, నిరాశ నిస్పృహలకు లోన్ కాకుండా మహిళలు భవిష్యత్తుని ఆలోచించుకుంటూ ముందడుగు వేయాలని కూడా షర్మిల సంపద గారు ఒక మెసేజ్ ఇస్తున్నారు. అట్లాగే తన పొలిటికల్ ఎంట్రీలో కూడా తను ఏ పదవి లేకుండా కూడా ఆయా పార్టీలకు సేవ చేస్తూనే వస్తున్నా, నన్ను ఒక నాకు ఏదైనా ఒక నామినేటెడ్ పోస్టులు మాత్రం ఇస్తే దానికి తగిన విధంగా పదవికి ఉన్న తెచ్చే విధంగా పనిచేస్తాను, ఆయా పార్టీ బలోపేతం కోసం కూడా తన వంతు కృషి చేస్తానని షర్మిల సంపద చెప్తున్నారు. మొత్తానికి తన 35 ఏళ్ళ టీచర్ జీవితానికి ఒక మంచి పేరు తెచ్చుకున్నాను, ఆ టీచర్గా పనిచేస్తూనే పలు సేవా కార్యక్రమాలు చేసిన, విద్యార్థులను చైతన్యపరిచాను, ప్రజలను చైతన్యపరిచాను, సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తూ కూడా వివిధ రంగాల్లో తనకు అవార్డులు వచ్చిన నేపథ్యాన్ని కూడా ఆమె వివరించారు. ఇదే విషయాన్ని మనకు షర్మిల సంపద గారు స్పష్టంగా చెప్పారు. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్ ఖమ్మం. ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది? అబలవు కాదమ్మా, అవతారమూర్తివమ్మా, అమ్మవు నీవమ్మా, ఆదిశక్తివమ్మా. ఎక్కడమ్మా, ఎక్కడమ్మా, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది?